నమస్కారం. దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం. సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్. ఈ వారం విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. సాలూరి వారికి కోపం వస్తే ఫిబ్రవరి ప్రసంగ విశేషాలు. మెలోడీ అంటే గుర్తుకు వచ్చే సంగీత దర్శకుల్లో సాలూరి రాజేశ్వరరావు గారు మొదటే వస్తారు. గొప్ప సంగీత విద్వాంసులు కూడా ఉపయోగించడానికి భయపడే కొన్ని రాగాలను అలవోకగా అందంగా వాడడం సాలూరి వారికే చెల్లింది. బేగడ వంటి రాగాలు ఆ కోవలోకే వస్తాయి. అలాంటి క్లిష్టమైన రాగాలను కూడా ఉపయోగించాలంటే ఎంత విద్వత్తు ఉండాలి, సంగీతంపై ఎంత పట్టుండాలి. ఆ పట్టు విద్వత్తు వారి తండ్రి సన్యాసిరాజుగారి చలవే. ఎంతో కష్టపడి శ్రమ కోర్చి తన కుమారులు ఇద్దరికీ గొప్ప గొప్ప వారి దగ్గర సంగీతం నేర్పించారు సన్యాసిరాజుగారు. ఈ అభ్యాసం అంతా రాజేశ్వరరావు గారిని తెలుగు సినీ రంగంలో గొప్ప సంగీత దర్శకునిగా నిలబెట్టింది. తబలా, మృదంగం, హార్మోనియం, పియానో, మాండలిన్, గిటార్, వయోలిన్ ఇలా ఎన్నో సంగీత వాద్యాలను అలవోకగా వాయించేవారు ఆయన. దేశీ పాశ్చాత్య అంటూ సంగీతంలో భేదభావం చూపించకుండా ఎక్కడ నేర్చుకోగలిగితే అక్కడ నేర్చుకుంటూ తన సంగీత జ్ఞానాన్ని పెంచుకున్నారు సాలూరి. అందుకే కర్ణాటక, హిందుస్థానీ, జాజ్, పాప్ ఇలా అన్నిటిలోనూ గీతాలు సృజించగలిగారు. అన్నిటి ద్వారా శ్రోతలను మెప్పించగలిగారు. ఇక తెలుగు సినీ సంగీతంలో నిలిచిపోయే జావళీలు అందించిన వారు సాలూరి వారే. పిలిచిన బిగువటర, మల్లీశ్వరి, బాలనురా మదన మిస్సమ్మ, రారా నా స్వామి రారా విప్రనారాయణ, అందాల బొమ్మతో ఆటాడవా అమరశిల్పి జక్కన్న, నినుచేర మనసాయర బొబ్బిలి యుద్ధం వంటి జావళీలతో జలతారు పరదా తయారు చేశారు సాలూరి వారు. అప్పటి వరకు జావళీలు అంటే ఎందరికో ఉన్న చిన్నచూపును దూరం చేసి ప్రతివారి పెదవులపై ఆడేలా చేసిన వారిలో ఆయన అగ్రగణ్యులు. జావళీలలో ఉండే అద్భుతమైన పదబిగువు, గొప్ప నాట్యానికి ఉండే ఆస్కారం వంటివి సాలూరి వారు గొప్పగా పట్టుకున్నారు అనడంలో సందేహం లేదు. ఇక తెలుగునాట వీణపాట అంటే సాలూరి వారు అన్న అభిప్రాయం ఎందరో సంగీత ప్రియుల్లో నాటుకుపోయింది. అందుకు కారణం వారు వీణను ఎంతో బ్రిలియంట్గా వాడుకున్న పద్ధతే. అంతేకాదు, హిందుస్థానీ రాగాలను కూడా సాలూరి వారు విరివిగా తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. కొన్ని కొన్ని పాటల్లో హిందుస్థానీ, కర్ణాటక రాగాలను అద్భుతంగా బ్లెండ్ చేశారు కూడా. ఇన్ని ప్రత్యేకతలు, ఇన్ని విశేషణాలు, ఇన్నిందాల ప్రతిభ వెరసి తెలుగువారు తరాల తరబడి వెన్నెట్లో పడుకుని చల్లని సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ హాయిగా పాడుకోగలిగిన ఒక సంగీత భాండాగారాన్ని తయారు చేశారు సాలూరి వారు. ఇంతకీ సాలూరి వారికి కోపం వస్తే ఏం జరుగుతుంది? ఆయన హర్ట్ అయితే ఏం చేస్తారు? ఎదుటివారి కోపానికి ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుందా? ఇలాంటి వ్యక్తిగత విశేషాలు ఎలా తెలుస్తాయి? వారితో కలిసి ఉన్నవారిని కనుక్కుంటే తెలుస్తాయి. అదే చేశాం ఈ శనివారం నాడు. సాలూరి రాజేశ్వరరావు గారి శిష్యులు, స్వరకర్త, గాయకులు శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారి ద్వారా పై విశేషాలే కాదు మరెన్నో విశేషాలు తెలుసుకున్నాం. దాసుభాషితం ప్రతి నెల మొదటి శనివారం నిర్వహించే ప్రసంగాలు కార్యక్రమంలో ఈ విశేషాలన్నీ మేము తెలుసుకున్నాం. ఈ వీడియో ఎడిటింగ్ పూర్తి చేసిన తర్వాత అతి త్వరలో దాసుభాషితం యూట్యూబ్ ఛానల్లో పెడతాం. తప్పకుండా చూడండి. అంతవరకు పగలే వెన్నెలా జగమే ఊయలా అంటూ పాడుకుంటూ ఆనందంగా గడిపేయండి. ఇవండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు. వచ్చే వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ మీనా యోగీశ్వర్. ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసుభాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. దాసుభాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం. www.dasubhashitam.com